సో నార్మల్గా ప్రతి విలేజ్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదండి, అంటే రైతుని అసెస్ చేయడానికి మీరు ఈ సీజన్లో ఈ క్రాప్ వేయాలి, ఈ నేలకి ఇది మంచిది, దీనికి అంతర పంటగా ఇది వేస్తే బాగుంటుంది అని అలా క్లోజ్గా డిస్కస్ చేసి అసెస్ చేయడానికి ఏ మందులు వాడాలి ఇలా కూడా ఉంటారు కదా? యా ఉంటారు, అంటే ప్రతి గ్రామానికి ఉండరండి, ఒక మండలానికి ఒక ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసరు, కేవలం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారు. అలాగే మనకి వెటర్నరీ, ఇప్పుడు యానిమల్ హస్బెండరీ దానికి వచ్చేటప్పటికి వెటర్నరీ ఆఫీసర్ ఉంటారు. ఇంకా మనం వెజిటేబుల్స్, ఫ్రూట్ క్రాప్స్ ఉంటాయి, మామిడి కావచ్చు, బత్తాయి కావచ్చు, అవి తర్వాత వెజిటేబుల్, ఇవన్నీ కూడా హార్టికల్చర్ కిందకు వస్తాయి అనమాట. సో హార్టికల్చర్ ఆఫీసర్ అంటారు, అంటే కొన్ని ఇన్ని ఎకరాలకి ఇంత క్యాచ్మెంట్ ఏరియాకి అట్లా అని ఉంటుంది. కానీ నా అనుభవంలో నేను యాజ్ ఎ బ్యాంకర్గా, యాజ్ ఎ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్గా వెళ్ళినప్పుడు ఏమంటే, వాళ్ళు రైతుకి పంట అనేవి అన్ని పంటలు వేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డైరీ కూడా ఉంటుంది, కొన్ని మేకలు ఉంటాయి, కొన్ని కోళ్ళు ఉంటాయి, వాళ్ళకి కొంత వెజిటబుల్స్ వేసుకొని ఉంటారు, కొన్ని ఫ్రూట్ క్రాప్స్ ఉంటాయి, అట్లనే వరి ఉంటుంది, ఇవి అన్నీ కూడా ఉంటాయి మొత్తం. ఓకే, సో అంటే అట్లీస్ట్ జనరల్ అవగాహన అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం. అట్లా ఉంటే మనం టిప్స్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. ఆఫ్కోర్స్ చాలా మరీ టూ టెక్నికల్గా వెళ్ళినప్పుడు వాళ్ళని ఆఫీసర్ ఉంటారు, వీళ్ళని కలవండి ఇది అని చెప్పేవాళ్ళం, అది వాళ్ళకి కనెక్ట్ చేసేవాళ్ళం. అంటే ఆ పర్టికులర్ అగ్రికల్చర్ ఆఫీసర్కి, ఆ పర్టికులర్ ఆ డిస్ట్రిక్ట్ దానికి. తర్వాత టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి కొన్ని, అట్లనే జైవిక్ అన్ని ప్రొవైడ్ చేసేవి కూడా ఉంటాయి అన్నమాట. ట్రైకోడర్మావిరిడి అంటారు, అంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ థింగ్స్, స్పెషల్లీ అంటే రసాయనాలకి పోకుండా ముందు వీళ్ళు తీసుకోవాల్సినటువంటివి ఏవేవి అవైలబుల్ ఉంటే అన్నీ కూడా లింక్ చేసేదాన్ని అనమాట నేను అప్పట్లో. అన్ని ల్యాబ్స్తో అన్నింటిలో నేను టచ్ పెట్టుకునేదాన్ని, రెఫర్ చేసేదాన్ని అనమాట. జనరల్గా ఏమవుతుందంటే, రైతు మొక్క తీసుకొని షాప్కి, ఇగో ఇదేమో అయింది అంటే వాడు ఒకటి రెండు మూడు డబ్బాలు కలిపేసి ఇచ్చేస్తాడు అనమాట. అవునా? పురుగు మందులు అవన్నీ అంటే మూడు కలిపితే ఏదో ఒకటి పని చేస్తుంది. అది ఏం చేస్తాడు, రాసి పెట్టుకుంటాడు, పంట అమ్మినాక అప్పుడు రాస్తాడనమాట. దానిలో అసలు అది ఏం వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఏమీ తెలియదు. మెయిన్గా ఏమంటే, ఎక్స్టెన్షన్ వర్కర్స్ ఇంతమంది ఉన్నా కూడా ఇన్పుట్ సప్లయర్స్ మీద డిపెండెంట్ ఉంటారండి రైతులు ఎక్కువగా. చాలా చాలా అంటే అందరూ బాగుండరు అని నేను అన్నాను. సో వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కంపెనీలో. ఓకే, నా ప్రోడక్ట్ ఇంత సేల్ అయితే నేను సింగపూర్ పంపిస్తాను అంటారు. వాడికి ఏమి, ఓ నా ఇంత సేల్ చేస్తే నేను పోయి వస్తాను అనేది ఉంటుంది వాడికి. సో రైతు వచ్చినప్పుడు ఒకటే అవసరం అనేది తెలుసు, కానీ ఆ దానికి ఇది కూడా కలిపి కొట్టు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా కొన్ని చాలానే జరుగుతూ ఉంటాయిలేండి, ఇవన్నీ కూడా లోకల్ డైనమిక్స్. ఇంకా ఇంకొకటి ఏంటంటే, రైతు ఎవరేం చెప్పినా పాపం నమ్ముతారు కదండి, వాళ్ళు చాలా అమాయకంగా, ఎందుకంటే వాళ్ళు అక్కడే దగ్గర ఉంటారు కదండి, ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఆ షాప్లో వెళ్తే నాకు తెలుస్తుంది, ఇది తీసుకెళ్తే ఆయన ఇచ్చిన పని చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకి. అవును అవును, అదే అంటే ప్రాక్సిమిటీ, ఇమ్మీడియట్గా అడ్వైస్ దొరకదు. కానీ ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా ఉండేవి కదండి. కరెక్ట్ అండి, ఐ థింక్ యూ హ్యావ్ టచ్డ్ అ పాయింట్. నా మెమరీ లేన్ ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ డన్ ఏ స్టడీ ఒకటి, ఇట్లా రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు అనేది. ఆదిలాబాద్లో కాట ఎక్కువగా పత్తి రైతులలో ఉండేది. ఎందుకు అంటే, ఒక పురుగు ఉండేది అనమాట, శనగ పచ్చ పురుగు అంటారు. ఆ పురుగు నుంచి చాలా నష్టం జరిగిపోయి ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వచ్చేసేవాళ్ళు అనమాట. ప్లస్ అసలు మొత్తము రసాయనాల పురుగు మందులు వాడేదానిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇట్ వాజ్ గోయింగ్ టు ద కాటన్ క్రాప్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎ కమర్షియల్ క్రాప్. సో వాళ్ళకి డబ్బులు కనిపించినాయి రైతుకి, నేను ఈ మందు కొడితే నాకు వస్తుంది అని మందులు కొట్టడం మొదలు పెట్టారు. ఆ పురుగు మందులకి రెసిస్టెన్స్ ఏర్పడింది. అవును, స్వతహాగా అది పురుగు చావడం మానేసింది, వీళ్ళు ఎక్కువ కొట్టడం మొదలు పెట్టేస్తున్నారు. అది 21 రోజు నుంచి మొత్తం అంతా పెద్దగా ఎవరకు కొట్టి 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 మొత్తానికి అసలు ఆ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి, అప్పుడు మీరు విని ఉంటారు బీటీ విత్తనాలు అని వచ్చే, అంటే బీటీ అనేది ఒక జీన్ అనమాట. ఆ జీన్ వల్ల ఈ పురుగుకి అది పనిచేస్తుంది అనమాట బీటీ జీన్. బీటీ విత్తనం వచ్చినప్పుడు ఒక్కసారి బంపర్ క్రాప్ వచ్చేసింది రైతులకి అందరికీ. ఓకే, అంటే అంతకుముందు స్టడీస్లో అంతా కనిపించింది ఏమంటే, ఆల్మోస్ట్ ఒక 30-40% ఆఫ్ ద ప్రొడ్యూస్
తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఒక్క దాన్ని కాబట్టి ఆ బీటీ జీన్ వాళ్ళు ఇండ్యూస్ చేసి ఆ బీటీ విత్తనం వచ్చినప్పుడు 40% ఆఫ్ ద ఈల్డ్ ఇంక్రీజ్ అయిపోయింది రైతులకి. సో ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి బీటీ విత్తనాలు వాడినారు. మళ్ళీ దాన్ని కూడా స్లోగా స్లోగా ఏం చేస్తారంటే మళ్ళీ మందులు కొట్టడం మొదలు పెట్టారు. బీటీ 2 అని ఇంకొకటి వచ్చింది. ఇంకా ఇవన్నీ అంటే రీసెర్చ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు రైతుకి ఏమి అంటే మనకి పంట ఎట్లొస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, దాని నుంచి నాకు డబ్బులు ఎంత వస్తున్నాయి అనేది చూసుకుంటారు. అంతే కదా, అదే వస్తూ ఉంటాయి. ఇంకొకటి నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక విలేజ్లో స్టడీ చేశానండి, వెజిటేబుల్స్ చేవల్ల దగ్గర టమాటా ప్రతి పంట ఓన్లీ 3 పంటలు టమాటా వేసేదన్నమాట. ఎందుకు ఇస్తారండి మీరు టమాటాలు? ఆ బయట 50 పైసలకి కూడా కిలో పోతలేదు, పెట్టుబడి కూడా రాదు కదంటే, అమ్మ 2 పంటలు పోయినా కూడా 1 పంటలు వస్తుంది కదా, అది సరిపోతుంది. కానీ మన పద్ధతిలో అయితే రెగ్యులర్గా ఒకటే వేయకూడదు కదండి, వేయకూడదు, మార్చాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 50 రూపాయల కిలో ఉంది, 50 రూపాయల కిలో ఉంది కదా, సరే అందరు రైతులు పోవడం. ప్రొడక్ట్ ఇప్పుడు ఏదైనా కూడా ప్రైసెస్ అనేవి ఎట్లా ఉంటాయంటే సప్లై డిమాండ్. అవును, మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, సప్లై ఎక్కువ వచ్చేసింది ప్రైసెస్ క్రాష్ అయిపోతాయండి, అంతే. అందుకని కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి, ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి అని చెప్తా ఉన్నాం అందరికీ, రైతులకు కూడా. ఇంకా మార్కెట్ కూడా ఇప్పుడు అది సపోర్ట్ చేయడానికే గవర్నమెంట్ వచ్చేసి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెట్టేసి కొనుగోలు కేంద్రాలు పెట్టేసి తీసుకోవడం అట్లాంటివన్నీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇట్స్ ఎ లాంగ్ వే యాక్చువల్లీ, ఇట్ షుడ్ బి అ ఫ్రీ ట్రేడ్ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ ఉండే రైతు ఎక్కడన్నా అమ్ముకోగలగాలండి, మన కొంచెం ఆ లాస్ అన్ని కూడా కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది రైతులకి. అవునవును, అంటే ఇప్పుడైతే కొంచెం ఎడ్యుకేటెడ్ వస్తున్నారులేండి, ఇంతకు ముందు కంటే కూడా. అంటే ఒకప్పుడు మన తాతలు వాళ్ళంతా అప్పుడు అంత ఎడ్యుకేటెడ్ కాదు, మధ్యలో కొంచెం మన వీళ్ళంతా కొంచెం చేతస్థంగా ఉంటారు. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వ్యవసాయం చేస్తున్నారు. యా, చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయండి మొత్తము, అంతే అడాప్టబిలిటీ పెరిగింది, నేను మంచి చేయాలి అని చెప్పేసి. తర్వాత ఈవెన్ మార్కెట్ అవేర్నెస్ పెరిగింది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంతకు ముందు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు జొన్న రొట్టెలు చేసేటోళ్ళు, అబ్బా ఇందుకు జొన్న రొట్టెలు అనుకునే, అమ్మ ఎప్పుడు ఇక జొన్న రొట్టెలు చేసేది అంటే తెలంగాణ కదా ఇక్కడ చేస్తూ ఉంటే. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే, షుగర్ పేషెంట్ ఆమె, తీసుకెళ్తే ఏం తింటావమ్మా నువ్వు అంటే జొన్న రొట్టె, అబ్బా ఎంత లగ్జరీ మీకు అన్నాడండి డాక్టర్. అబ్బో అంటే జొన్న రొట్టె అనేది లగ్జరీ ఐటమ్ ఇప్పుడు ఉండట్లేదు. సో అలాగా అంటే మన ఆహారం ఇవన్నీ కూడా అలవాట్లు కొంచెం మారినాయి. ఈవెన్ వెజిటేబుల్స్ ఇది నేను ఇక్కడ ఆర్గనైజ్డ్గా చేద్దామని చెప్పేసి రైతులకి ప్లస్ మార్కెట్ రెండు కూడా లింకేజెస్ చేయాలని ఒక ఇనిషియేటివ్ చేస్తుంటండి. ఓల్డ్ సిటీలో చాలామంది వెజిటబుల్ అమ్మే వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ మొండా మార్కెట్ ఈ మార్కెట్లన్నీ స్టడీ చేస్తారనమాట, ఎట్లా మార్కెట్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది రైతులు, నేను డైరెక్ట్గా ఎట్లా లింక్ చేస్తా అని చెప్పేసి. రైతు పండించేదేమో టన్నులు క్వింటాలల్లో ఉండేది, ఇక్కడ వీళ్ళు అమ్మేవి చిన్న చిన్నగా అమ్ముతూ ఉంటారు. ఆ దాంట్లో మధ్యలో వేస్టేజ్ ఉంటుంది, ఈ సప్లై చైన్లో అంతా చేయాలంటే అది చాలా ఆర్గనైజ్డ్గా చేయాలంటే కొన్ని కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి, అన్నీ అవ్వలేదు. బట్ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అప్ అవుతుంది, మనకి కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా అయితా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆర్గనైజ్ అయితా ఉంది మార్కెట్. అట్లనే మన ఆహార ఇవి కూడా పద్ధతులు మారినందుకు చిరుధాన్యాలు కానీ వీటికన్నిటికీ కూడా ప్లస్ ఆర్గానిక్ అంటే కొంచెం తక్కువ రసాయనాలు పెట్టి పండించే ఆహారం వైపు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి రైతులు కూడా మళ్ళీ న్యాచురల్ వే ఆఫ్ మెథడ్కి వెళ్తూ ఉన్నారు, తక్కువ చేసేసి రసాయనాలు వాడుక అట్లా. అవును, అంటే ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ వైపు కూడా ఎక్కువగా చూపిస్తున్నారు, అంటే కరోనా మనకు చాలా నేర్పించింది అనుకోండి. కరెక్ట్ అండి, కరోనా ఈజ్ యాక్చువల్లీ యూనో మెనీ పీపుల్ హ్యావ్ సీన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అవును, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్, కాకపోతే ఆ ఛాలెంజ్ని మనము ఆపర్చునిటీగా ఎట్లా మలుచుకొని మనం ముందరికి వెళ్తామనే దానిలో ఇట్ హెస్ బికమ్ రియలీ అ బ్లెస్సింగ్. అవును అవును, యాక్చువల్లీ నేను చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని చూసానండి, ఎక్కువగా కొంతమంది ఆటో దానికి లోన్స్ తీసుకున్నారు మా సంస్థలో, అంటే బ్యాంక్ లింకేజ్ ఇచ్చినప్పుడు స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడము తీసుకురావడం అట్లాంటిది. కరోనా ఇంపాక్ట్ అయినప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎందుకంటే స్కూల్స్ అన్ని మూసేస్తున్నారు. అవును, సో వాళ్ళ లైవ్లీహుడ్ వాజ్ ఎట్ ద స్టేక్. అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఆహార దీనికి అంటే వెజిటబుల్స్కి దానికి లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్విక్గా వెజిటబుల్స్ ఆటోలో తీసుకుని పోయి సప్లై చేయడం, అవును ప్యాకులు చేసి ఇవ్వడము, అట్లాగే తీసుకున్నాం కదా కరెక్ట్ ఆ కీరాణా కానీ, అంటే వాళ్ళు
ఒక వారం రోజులు 15 రోజులు మహా అంటే నెల వరకు గడుస్తుందండి ఇల్లు. తర్వాత మేబీ మీకు నాకు ఇంకొక 6 నెలలు కావచ్చు, ఇంకొక సంవత్సరం కావచ్చు, మనం ఉండగలుగుతామేమో. కానీ ఆ గ్రాస్ రూట్ లెవెల్లో లైవ్లీహుడ్స్ చాలా ఇంపాక్ట్ అయితే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. దెన్ దే ఇమ్మీడియట్లీ దే అడాప్టెడ్ టు చేంజ్, వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు సస్టైన్. సో అట్లాంటి వాళ్ళకంతా కూడా బాగా సపోర్ట్ చేసినాం మేము అప్పుడు అందరికి, ఎందుకంటే ఇట్స్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ. అవును, నేను ఫీల్డ్ వాళ్ళు వెళ్ళి అక్కడ కస్టమర్తో మాట్లాడాలనే కంటే నేను ఐ షుడ్ లీడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఓకే అని నేనే వెళ్ళానండి వెళ్ళి ఆ కాలనీస్లో వాళ్ళందరితో మాట్లాడము, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఇంపాక్ట్ అని, మనం ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాం వాళ్ళని, మనం ముందరికి ఎట్లా తీసుకోగలుగుతాము అనేది ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అండ్ థ్యాంక్స్ టు అవర్ బ్యాంక్ పార్ట్నర్, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ క్రమంలో. ఫస్ట్ మాకి 5 బ్రాంచ్లు ఉన్నాయి, కానీ సెప్టెంబర్ 2020లో ఇంకొక 5 బ్రాంచ్లు ఓపెన్ చేసినామండి. గ్రేట్ గ్రేట్. యా అంటే మంచికి ఎప్పుడు మంచి జరుగుతుంది, ముందరికి వెళ్తూ ఉంటాం మనం. మనం ఆ ప్రోగ్రెసివ్లో ఏమంటారు, సంకల్పం మంచిదైతే డెఫినెట్గా అన్ని ఫ్యాక్టర్స్ మనకు సపోర్ట్ చేస్తాయి అంటారు కదండి, అది జరిగిందండి. అండ్ ఇప్పుడు కరోనా తర్వాత అయితే లైఫ్స్ ఎలాగో మారిపోయి అందరూ చాలామంది పాజిటివ్ దీనికి వచ్చారు. మీలాంటి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది అండి. అంటే నేను చాలామంది ఎంటర్ప్రినర్స్ని కలుస్తున్నాను కదా కరోనాలో చేసిన వాళ్ళందరూ, అసలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే అసలు డోర్ తీసి బయటకు వచ్చిందే లేదనమాట, కానీ మీలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఇవన్నీ చేసి, అంటే మనం ఇలా బ్రతుకుతున్నాము బయట వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని చూడడం కూడా గొప్ప విషయం అని నా ఒపీనియన్. కరెక్ట్ అండి, అంటే ఇది చాలా నేర్పించిందండి మాకు, చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయి